హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిసిరి టాక్స్. హాయ్ అండి, ఈరోజు స్పెషల్ ఏంటి అంటే సౌత్ ఇండియన్ స్టైల్లో క్రోషెంట్స్ చేస్తున్నానండి. చాలా స్పెషల్గా, చాలా డిఫరెంట్గా ఉంటాయి. గెస్ట్లు ఎవరైనా వచ్చినా వాళ్ళకి పెట్టడానికి చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం నేను ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు 2, అలాగే ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. దాంతోపాటు పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం పసుపు, కారం 1 స్పూను, అలాగే దీంతోపాటు కొంచెం రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర, వీటి మొత్తాన్ని కలిపేసుకుందామండి. చాలా చాలా ఈజీ, చూసారు కదా, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అలాగే ఇంకొక బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్పులు మైదా వేస్తున్నాను. అలాగే దీంట్లో తగినంత సాల్ట్, అలాగే 3/4 కప్పు ఆయిల్ వేస్తున్నానండి. వీటి మొత్తాన్ని ఒకసారి కలుపుతున్నాను. అలాగే దీంట్లో నేను నల్ల నువ్వులు ఉంటాయి కదండి, అవి వేస్తున్నాను. అవైనా వేయచ్చు, లేదంటే జీలకర్ర వేయచ్చు. యాక్చువల్గా నువ్వులు అనేవి చాలా ఐరన్ కాబట్టి విడిగా ప్రత్యేకంగా తినాలంటే తినరు కదా. సో ఈ విధంగా అయితే కొంచెం తింటారని చెప్పి నేను ఇలా వేస్తున్నాను. ఈ నువ్వులకు బదులు మీరు నల్ల జీలకర్ర కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో చూడటానికి, మనం తినడానికి కూడా మంచి డైజెస్ట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మనం డౌలా మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న దాన్ని మనం సపరేట్గా చిన్న చిన్న ముద్దలు చేసుకుందాం. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీ ఇంటికి చుట్టాలు వచ్చిన తర్వాత ఒక్క మనం అరగంటలో మనం ఇవి ప్రాసెస్ అంతా మనం చేసేసుకోవచ్చు. ఎంతోసేపు పట్టదు. ఇప్పుడు నేను వీటి మొత్తాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసేస్తున్నాను. ఇంకొక పక్క నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ రెడీ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మనం చపాతీ ముద్దలాగా కొంచెం పల్చగా చేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని పల్చగా చేసుకోవాలి. చూడండి, ఇలా చేసిన తర్వాత కరెక్ట్ స్క్వేర్ అనేది రావాలి. దానికోసం నేను స్కేల్ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకోవడం కోసం ఇలా స్కేల్తో కట్ చేస్తే మనకి, చూడండి, ఇలా ఈజీగా మనం పీసెస్ అనేవి డివైడ్ చేసేయచ్చు. చాలా త్వరగా కూడా అయిపోతుంది. సో ఇలా కట్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా మసాలాని, ఆ మసాలాని 1 ఎడ్జ్ వైపు ఈ విధంగా పొడవుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత చూడండి, ఈ సైడ్స్ మనం టర్న్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా చాక్తో, చూడండి, ఈ మాత్రం గ్యాప్ మనం చేసుకునే సైజుని బట్టి ఆ గ్యాప్ మెయింటైన్ చేయొచ్చు. ఈ విధంగా ముందు కట్ చేసేసుకొని చుట్టూ ఆయిల్ కానీ లేదంటే వాటర్ అనేది రాయించండి ఇలాగా. సో ముందు చూడండి, ఈ సైడ్స్ అనేవి ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. సైడ్ ఫోల్డ్ చేయకపోతే మనకి మసాలా బయటకు వస్తుంది, డీప్ ఫ్రైకి మనకి కుదరదు అన్నమాట. సో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దాని మొత్తాన్ని ముందు ఇటువైపు అంటించేసి ఇలా, ఆ తర్వాత ఈ 2 ఎడ్జెస్ని కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని లేదా వాటర్ అనేది అప్లై చేసుకొని 2 అటాచ్ చేస్తే, వాటర్ అటాచ్ చేస్తే చాలా త్వరగా అంటుకుపోతుందండి. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసేసుకుందాం. చూడండి, ఇలా ఇప్పుడు
డీప్ ఫ్రై చేసుకుందాం. ఫ్రాయిల్ వేడెక్కేస్తుంది, వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవడం. ఇప్పుడు పలచగా చేసుకోవాలండి మనం చపాతీ చేసుకునేటప్పుడు. సో ఎందుకంటే మనం రోల్ చేస్తాం కాబట్టి మందంగా చేస్తే కనుక లోపల అనేది మనకి సరిగ్గా ఫ్రై అవ్వదు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. వీటిని వేసిన వెంటనే కూడా కలపకండి, మనం అంటించాం కదా అవి ఎడ్జెస్ అనేది ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చూడండి, మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి, లోపల అనేది కుక్ అవ్వదు, బయట త్వరగా ఫ్రై అయిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.